రైట్ బ్రేకింగ్ అందుతోంది సవాళ్లు ప్రతి సవాళ్లతోటి పుట్టపర్తి రాజకీయం వేడెక్కింది ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం హీట్ పుట్టిస్తోంది పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం దగ్గరికి చేరుకున్నారు టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డి కారికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి సవాల్ చేస్తా ఉన్న విజువల్స్ ని చూస్తూ ఉన్నాము దేవాలయం దగ్గరికి టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇద్దరు చేరుకున్నారు పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం దగ్గర తొడకొడుతూ సవాళ్లు చేసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము సత్యమాలయం వద్ద అనుమతి లేదు అని చెప్పి పోలీసులు చెప్పినా సరే అక్కడికి వచ్చారు పల్లె రఘునాథ రెడ్డి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినా సరే అక్కడ వైసీపీ టీడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించిన దృశ్యాలు చూస్తున్నాము పోలీసుల సమక్షంలోనే తేల్చుకుందాం రమ్మంటూ సవాళ్ల పర్వానికి తెరతీశారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు నేతలు పుట్టపర్తి పాలిటిక్స్ ఇప్పుడు పీక్స్కు చేరాయి లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో పుట్టపర్తి అభివృద్ధిపై వైసీపీ టీడీపీ మధ్య సవాళ్ల పర్వం నడిచింది అది ఇప్పుడు కొనసాగుతోంది మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తామే పుట్టపర్తిని అభివృద్ధి చేశామని చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భగ్గం అన్నారు అభివృద్ధిపై ప్రతి సవాల్ చేశారు దాంతో ఇవాళ పుట్టపర్తి సత్యమ్మ ఆలయం దగ్గరకు వైసీపీ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు పోలీసులు వారిస్తూ ఉన్నా సరే లెక్క చేయకుండా కార్లపైకి ఎక్కి సవాళ్లు విసురుకున్నారు మీసాలు మెలేస్తూ తొడలు పొడుతూ కనిపించారు దాంతో సత్యమ్మ టెంపుల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాము అయితే పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ ఛార్జ్ చేసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ ఏం జరుగుతోంది అక్కడ హంగామా కనిపిస్తోంది ఏం జరుగుతోంది పోలీసులు ఏం చేస్తున్నారు ప్రశాంతమైన పుట్టపర్తిలో అశాంతి నెలకొందని చెప్పుకోవాలి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పుట్టపర్తిపై ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పుట్టపర్తి అభివృద్ధిపై చర్చించేందుకు ఇవాళ సత్యమతం దేవస్థానంకు వచ్చి ప్రమాణం చేద్దాం ఇస్తున్నారు అంటూ కూడా పల్లె రఘునాథ్ సవాల్ చేసిన నేపథ్యంలో అటు శ్రీధర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే సవాల్ స్వీకరించారు ఇవాళ ఉదయం 10 గంటల ఇద్దరు కూడా టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దాం పుట్టపర్తి అభివృద్ధిపై చర్చిద్దాం అనే నేపథ్యంలో ఒకసారిగా పోలీసు మీద మాత్రం ఆంక్షలు విధించారు ముఖ్యంగా పల్లె రఘునాథ్ ను టీడీపీ ఆఫీస్ నుండి నిర్బంధించారు అయితే మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దేవాలయానికి చేరుకోవడం అక్కడ పోలీసులు అతను కూడా అడ్డుకోవడంతో కొంత పరిస్థితి విస్తృతంగా మారుతుందని పోలీసులు అదనపు బలగాలను కూడా దించారు అయితే పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకున్నటువంటి మాజీ మంత్రి పల్లెరు రఘునాథ్ కూడా సత్యమ్మ దేవస్థానానికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తం మారి టెన్షన్ వాతావరణం చోటు చేసింది పల్లెరు రఘునాథ్ కారు ఎక్కి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సవాల్ చేయడంతో అటు నుంచి వైసీపీ వర్గాల నుంచి కూడా చెప్పులు దాడులతో విరుచుకుపడంతో పాటు కార్యకర్తలు ఆయన మీద దాడికి చేసే ప్రయత్నం చేయడంతో కారు మీద నుంచి కింద పడి పల్లె రఘునాథ్ సమస్యలు పడిపోయిన పరిస్థితి మొత్తం పరిస్థితి అంతా కూడా ఉద్రిక్త మారడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది అదేవిధంగా అదుపులో తీసుకుని కొంతమందిని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు ఏదైనప్పుడు కూడా సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఘర్షణకు దారితీసిన పరిస్థితి అదేవిధంగా పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా వెళ్ళింది మొత్తం పుట్టపర్తులు అయితే మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది రైట్ నరేష్